మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు మిడ్ మారినర్ ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్ మారినర్లో ముప్పు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇళ్ళు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఆ ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమణి నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేం మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచినరు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి. గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు, నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్ తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష. దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఓపుకుంది, ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు, నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీ తెలుసుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు. నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి. బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో, వారు మారుతారేమోనని నేను భావించాను, కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో,
ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం. ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను వితోబలుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు. వెనకడికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికెళ్ళిరిండట. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. అసలు మీ పార్టీ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు, మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ సార్, సార్ ఆబ్జెక్షన్ సార్, సార్ చర్చకు దారి తీయకండి, క్లారిఫికేషన్ అడగండి. మీరు మీకు అవకాశం కలిగి మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్, స్పీకర్ సార్, మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమని, ఇంకేంటి మైక్ కట్ చేయమని, అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావు మాట్లాడే కురికి, ఇంతే కదా? ఇక ఇది మీ ప్రజాస్వామ్యం, మీ ప్రజాస్వామ్యం ఏ పాటలో అర్థమవుతలేదు ఏమి అధ్యక్ష. ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగగూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ అధ్యక్ష. ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం, వారు చేసి సభా వ్యవహారాలు మంత్రి చేశారు, నేను చేశాను, క్లారిఫికేషన్ ఏదంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. రెండు సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికి పోయారు, మూడోసారి పివి నరసింహరావు గారి దగ్గర పోయారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి, ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్, ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసిండో ఓపిక్ గా 6 పేజీలు రాసుకున్నా, ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన, వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది.